థ్యాంక్ యూ. బాలయ్య బాబు అభిమానులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు సంక్రాంతి విజయం అందుకున్నట్టే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక సాంగ్ నేను చూసాను, జానీ చేసిన సాంగ్. జానీ చాలా తక్కువ చెప్పాడు, అదిరిపోయింది సాంగ్. అయితే బాలయ్య బాబు గారిలో ఒక ఆయన చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఒకే రకంగా ఆయన ట్రీట్ చేసే విధానం, సెట్కి వచ్చిన దగ్గర నుంచి అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తాడు ఆయన. నిజంగా ఆయనతో పనిచేసిన ఇది మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని ఒక అక్కడ ఉన్న సెట్లో ఉన్న అందరికీ ఆయన గుడ్ నైట్ చెప్పి వెళ్ళడం, ఆయన ఇచ్చే మర్యాద ఎప్పటికీ మర్చిపోలేంది. నరసింహనాయుడు సినిమా తర్వాత ఒక బిడ్డ సెంటిమెంట్తో మళ్ళీ చేసిన సినిమా జయసింహ. దీని క్లైమాక్స్ నాకు మా నాగరాజు గారు నిన్న చెప్పాడు, ఒక షాట్ చెప్పగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగా చాలా ఒక యాక్షన్తో పాటు ఒక మంచి సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారు, ఆయన అద్భుతంగా దీన్ని చేయటం జరిగింది. అలాగే సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు చెప్తున్నాను. ముఖ్యంగా అన్నయ్య సి కళ్యాణ్ ఈ సినిమాని ఎంత ప్రేమిస్తున్నాడంటే ప్రతి క్షణం ఈ సినిమా దీనిలో తేలుతూ ఉన్నాడు. అనే చాలా పెద్ద హిట్ అవుద్ది సినిమా. నువ్వు ఊహించిన దానికన్నా పెద్ద హిట్ అవుద్ది, ఎందుకంటే నువ్వు అంత లవ్ చేసావు. డెఫినెట్గా ఈ సినిమాకి వాళ్ళ తమ్ముడు సివి రావు గారు, పచ్చా నాగరాజు గారు అనుక్షణం సినిమా దీనిలో ఉండి చాలా గొప్పగా దీన్ని ప్రేమించారు ఈ సినిమాని. వాళ్ళందరి కోరికలు వాళ్ళు అనుకున్న దానికంటే పెద్ద హిట్ సంక్రాంతికి అవుతుంది, అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలానే సి కళ్యాణ్ గారిని పేటీఎం గిఫ్ట్ వాచ్.